ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిత్యం ఏదో ఒక చర్చలో హాట్ టాపిక్గా మారే పార్టీ ఏదైనా ఉంది అంటే అది జనసేన పార్టీ. అంటే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్న నిర్ణయాల కారణంగానే ఇప్పుడు పార్టీకి చెందిన, అలాగే ఇప్పటి వరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో నడిచిన నాయకులు దూరం అవుతున్నారా అనేది ప్రధానంగా వినిపిస్తున్న ఒక ప్రచారం. ఈ నేపథ్యంలోనే అంటే జనసేనకు సంబంధించి ఏదో ఒక చర్చ నేపథ్యంలో ఇలాంటి వార్తలు వస్తాయా లేదా అనేది పక్కన పెడితే కనుక బలంగా పవన్ని నమ్మిన వారు, అలాగే పార్టీ పెట్టినప్పటి నుంచి అండగా ఉంటున్న వస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పవన్ కళ్యాణ్కి దూరం అవుతూ వస్తున్నారు. ఇది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే కొంతమంది వివిధ పార్టీల్లో చేరిపోయినా కొంతమంది మాత్రం రాజకీయాలకు దూరంగా ఉంటూ రావడం, ఒకవైపు పవన్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే దిశగా అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్ళడం, తాజాగా పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా కమిటీలను కూడా నియమించడం, అంటే ఎలాగూ కేంద్ర అధికార పార్టీ బీజేపీతో పొత్తు ఉంది కాబట్టి వచ్చే ఎన్నికల్లో బలమైన పార్టీగా జనసేన మారుద్ది, దాంతోపాటు ఖచ్చితంగా అధికారం చేజిక్కించుకుంటుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు బలంగా నమ్ముతున్న ఒక అంశం. అది ఎంతవరకు అసాధ్యమవుతుంది అనేది ప్రజలు తీసుకునే నిర్ణయాలను బట్టి, ప్రజలు వేసే ఓట్లను బట్టి ఉంటుంది. అయితే ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు ఇదంతా బాగానే ఉంది, కానీ మొన్నటి వరకు ఎక్కడ సభలు సమావేశాలు పెట్టినా ఏ ప్రాంతంలో పర్యటించినా ఆయన వెనక ఉండే నాదెండ్ల మనోహర్ గారు కొద్ది రోజుల నుంచి ఆయన వెనక కనిపించట్లేదు అనే ప్రచారం బాగా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే లక్ష్మీనారాయణ గారు పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారో, సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ గారు పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారు, ఆ తర్వాత నాదెండ్ల మనోహర్ గారు మాత్రం ఖచ్చితంగా పవన్ వెంట ఉంటారు, చివరి వరకు జనసేనతో అంటిపెట్టుకునే ఉంటారు అని కూడా ఆయన చెప్పడం జరిగింది కొన్ని ప్రముఖ ఛానల్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో. కానీ ఎందుకు ఇప్పుడు పార్టీకి దూరం అవుతున్నారు, ఎందుకు పవన్ కళ్యాణ్ గారి వెంట ఉండట్లేదు అనే ప్రచారం కూడా ఇప్పుడు తెర మీదకి వస్తుంది. ఎందుకంటే గత 2-3 సమావేశాలు ఆయన కనిపించకపోవడం ఇందుకు కారణం. ఈ నేపథ్యంలోనే నాదెండ్ల మనోహర్ గారు త్వరలో వైసీపీలో చేరబోతున్నారా అనే ప్రచారం కూడా జరుగుతుంది. అయితే ఆయన వైసీపీలోకి వెళ్తారని జరుగుతున్న ప్రచారం మీద గతంలోనే ఉన్నా అది ఎప్పుడు ఆయన స్పందించలేదు, మనోహర్ గారు దాని మీద ఎప్పుడు స్పందించలేదు, అలాగనే దాన్ని ఖండించే ప్రయత్నం కూడా చేయలేదు. అయితే జనసేనకు అసలు ఆయన దూరం అవుతారా లేదా ఎందుకు దూరంగా ఉంటున్నారు అనే దాని మీదే క్లారిటీ లేదు. దీంతో జనసేనలో ఏదో ఒక అంతర్యుద్ధం అయితే జరుగుతుంది, అది కూడా భారతీయ జనతా పార్టీతో కూటమి పెట్టుకున్న తర్వాతే అది మొదలైంది అనేది కూడా ప్రధానంగా వినిపిస్తున్న సమాచారం. ఎందుకంటే నాదెండ్ల మనోహర్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి, గతంలో ఆయన స్పీకర్గా పనిచేశారు, అంతకుముందు డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు, కీలక రాజకీయాల్లో ఉన్నారు, కీలక పాత్ర పోషించారు. అయితే అప్పట్లో కూడా అంటే 2 జాతీయ పార్టీల మధ్య వైరం ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కాబట్టి భారతీయ జనతా పార్టీ కూడా జాతీయ పార్టీ కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు భారతీయ జనతా పార్టీ అంటే పడదు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అదే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడం ఒకవేళ నాదెండ్ల మనోహర్ గారికి నచ్చలేదా, ఈ నేపథ్యంలోనే దూరంగా ఉంటున్నారా అనేది కూడా ప్రధానంగా వినిపిస్తున్న ఒక ఆరోపణ, ఒక విమర్శ. మరి ఇలాంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారికి వెంట ఉండే నాదెండ్ల మనోహర్ గారు పార్టీ నుంచి బయటకు వస్తారా, కంటిన్యూ అవుతారా, లేదంటే ఈ జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో వైసీపీ చేరే ఆలోచనలో ఉన్నారా ఏంటనే దాని మీద మాత్రం భవిష్యత్తులో క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.